ఎలా ఉంది సార్ సినిమా ఇండస్ట్రీలో జీవితం అంటే మీ నేపథ్యం నుంచి ఇక్కడ పెద్ద మార్పు కదా ఇండస్ట్రీకి రావడం మార్కండి. అయితే నాకు ముందుకుండానే వంశీ గారు చాలా ప్రికాషన్స్ చెప్పారండి. ఇండస్ట్రీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీ నాటకం ఫీల్డ్లా ఉండదు, కెమెరా ఐక్యూ చాలా పవర్ఫుల్, మీరు ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అవి ఇవ్వద్దు, నిత్యం ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడండి, డిసిప్లిన్ చాలా ముఖ్యం, పెద్దల ఏళ్ళ గౌరవం చాలా ముఖ్యం. అయితే లక్ ఏంటంటే నేను నాటకం ఫీల్డ్లో ఉండేటప్పుడు కూడా నేను నా గురువుల్ని కానివ్వండి, నా స్నేహితుల్ని కానివ్వండి, నాకన్నా బెటర్ ఆర్టిస్ట్ ఎవరిని కనబడిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కానివ్వండి, నేను అదే అలవర్చుకున్నాను. అవన్నీ మళ్ళీ వంశీ గారు చెప్పడంతో నాకు నేను కాషస్ అయ్యి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని తోటి కూడా మంచిగా మనం మెలగాలి అనేది డెవలప్ చేసుకుంటూ ఈ రోజు వరకు అలాగే ఉన్నాను, ఇక మీద కూడా అలాగే ఉంటాను. మీ గురించి సద్విమర్శ కూడా ఉంది, మీరు ఎవరిని వెళ్ళి అవకాశాలు అడగరు అంటే అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం పైరవీలు అవి నడుస్తుంటాయని వింటా ఉన్నాను. ఒకటే మనం ఇప్పుడు వెళ్ళి అడగాలని మనసులో ఉండొచ్చు, వెళ్ళామనుకోండి ఇవ్వలేదనుకోండి బాధపడతాం మనం. అవును ఒకటి. రెండోది ఏంటంటే అస్తమానం వెళ్ళి మనం డిస్టర్బ్ చేసుకోండి, ఇదేంట్రా ఐడి ఇలాగ నన్ను చంపేస్తున్నాడు అని అనుకున్నా అనుకోవచ్చు. మనం డైరెక్టర్లకి మనం డెఫినెట్గా ఈ వేషం వాడైతే బాగా చేస్తాడు అన్న మైండ్లోకి వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మనల్ని పిలుస్తారు కదా. ఓకే అంత మాత్రం చేత మనం వెళ్ళి వాళ్ళు ఎందుకు విసిగించాలి, విసిగించకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అన్న భావంతో నేను ఎవరిని కలిసేవాడిని కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తద్వారా అవకాశాలు ఎక్కువ అవుతాయని అనుకోవడం కూడా అది తప్పే నా ఉద్దేశం. లేదు వచ్చాయనుకోండి ఇంకా సంతోషమే. మనం ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇది ఒకటే ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ తోటి వెళ్తున్నాను. అండ్ మీరు ఊహించకుండా వచ్చాయి కాబట్టి అవకాశాలు ఇవి కూడా బహుశా మీకు అక్కడ ఒక విధమైన తృప్తి ఉందండి, సంతృప్తి కూడా ఉండుంటుంది. ఉంది 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 డెఫినెట్గా ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 280 సినిమాలు అయినాయి నావి. ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా నూతనంగా వస్తున్న కుర్రవాళ్ళు అందరూ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు వాళ్ళందరినీ. ఒకటి ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయవలసింది, ఎంతకాలం మనమే చేస్తే మనమే బాగుపడిపోవాలనుకుంటే ఎట్లా? కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి, వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది పడకూడదు.